తెలుగు న్యూస్ కి స్వాగతం నేను మీ రామ్గోప్ప తెలంగాణలో కొత్తగా మూడు తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు కానున్నాయి కేంద్ర ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెట్ల బుజుర్ ఆసుపత్రి సుల్తాన్ బజార్ మెటర్నిటీ దవాఖాన రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఆసుపత్రిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు తల్లిపాలను సేకరించి నిల్వ చేసేందుకు ఇందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఆ పాలను తల్లి లేని పిల్లలు పాలు పడని తల్లులు పిల్లలకు చికిత్స పొందుతున్న బాలింతలకు చిన్నారులకు అందిస్తారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకు దాదాపు ముప్పై లక్షల రూపాయలను కేంద్రం ఇవ్వనుంది వీటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగునున్నాయి అప్పుడే జన్మించిన చిన్నారులకు తల్లిపాలు పట్టిస్తే ఎంతో మంచిది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి అందరి చిన్నారులకు మిల్క్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి చూస్తుంది తెలుగు నో న్యూస్